నమస్కారం. ఉగాది ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం. శ్రీ కపర్ది జ్యోతిష్యాలయం వ్యవస్థాపకులు, ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ జొన్నబట్ల హరిహర శర్మ గారు మనతో ఉన్నారు. గురుగారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం అండి. ముందుగా అందరికి కూడాను శ్రీ శార్వరీనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. గురుగారు, ముందుగా ఉగాది విశిష్టతను గురించి తెలియజేస్తారా? ఉగాది, ఈ యొక్క ఉగాది అనేటువంటి శబ్దం వినంగానేను మనకి పూర్వకాలంలో పురాణాల ప్రకారము దీనికి రెండు పేర్లున్నాయన్నమాట. సంవత్సరాది, యుగాది అనేటువంటి రెండు పేర్లతోటి ఈ యొక్క పండుగను పిలుస్తారు. మనకి ప్రతి ఒక్క అంశాన్ని లెక్కించడానికి ఒక మొదలు, ఒకటి ఆది, అలానే ఒకటి అంతము అనేటువంటిది ఎలా అయితే కావాలో, అలానే మన యొక్క కాలచక్రాన్ని కూడా లెక్కించడానికి ఒక మొదలు అనేటువంటిది కావాలి. కాబట్టి మన యొక్క 12 మాసాల్లో మొదటి మాసమైనటువంటి చైత్రమాసం యందు, మొదటి పక్షమైనటువంటి శుక్లపక్షము యందు, మొదటి యొక్క ఋతువైనటువంటి వసంత ఋతువు యందు, అలానేను మొదటి యొక్క ఆయనమైనటువంటి ఉత్తరాయణం యందు వచ్చేటువంటి మొదటి పండుగయే ఈ యొక్క ఉగాది అన్నమాట. ఈ యొక్క ఉగాది అనేటువంటి శబ్దమాన్ని మనం గమనించుకుంటే కనుకను ప్రతి పండుగను కూడాను మనకి తెచ్చిపెట్టేటువంటి ప్రప్రథమమైనటువంటి పండుగే ఈ యొక్క సంవత్సరాది. ఈ యొక్క సంవత్సరాది అనేటువంటిదే మనకి ఈ యొక్క కాలంలో మనం చేసుకునేటువంటి న్యూ ఇయర్లు ఇవన్నీ కాకుండా మనం తెలుగు వాళ్ళు చేసుకోవాల్సినటువంటి ప్రప్రథమమైనటువంటి న్యూ ఇయర్ అనేటువంటి పండుగే ఈ యొక్క ఉగాది అన్నమాట. ఉగాది అనేటువంటి శబ్దంలో కూడాను యుగాది అనేటువంటి శబ్దం మనకు కనపడుతుంది కదా. యుగాది అనేటువంటి శబ్దం ఈ యొక్క పండుగకు ఎందుకు వచ్చిందంటే కనుకను బ్రహ్మగారు పూర్వము ఈ యొక్క సృష్టిని మొత్తం కూడాను ప్రారంభించేటువంటి యొక్క రోజునే యుగాదిగా మనకి పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయన్నమాట. అసలు ఈ యొక్క ఉగాది రోజు మనం ఏ యొక్క కార్యాలు చేయాలి తప్పనిసరిగా అనేటువంటిది మనం చూసుకుంటే కనుకను ముందుగా ఆ యొక్క లేవంగానే సూర్యోదయపూర్వమే నిద్రలేచి తలకు నూనెను ధరింపజేసుకుని అభ్యంగన స్నానాన్ని చేసి నూతన వస్త్రాలను ధరింపజేసుకునేసి ఇష్టదేవతా దర్శనాన్ని చేసి షడ్రుషులతో కలిసినటువంటి ఉగాది పచ్చడిను స్వామివారికి నైవేద్యంగా సమర్పించి ఇష్టదేవతకు దాన్ని స్వీకరించేసి దాని తర్వాత సాయంకాల వేళ పంచాంగ శ్రవణాన్ని ఖచ్చితంగా చేయాలి. ఈ యొక్క 6 పనులను ఉగాది రోజు అనేటువంటిది మనం ఖచ్చితంగా చేసుకోవాల్సిందిగా పనులుగా మనకు తెలుస్తుంది. అసలు ఉగాది రోజు 6 రుచులతో కూడినటువంటి పచ్చడి సంవత్సరం మొత్తంలో ఉగాది రోజు మాత్రమే ఒక్కరోజే స్వీకరిస్తాం. దీంట్లో ఉన్నటువంటి అంతర్యాయం ఏంటంటే కనుకను వచ్చేటువంటి కష్ట నష్టాలను కూడాను సమంగా సమపాలుగా చూసుకోవాలనేటువంటి అంతరార్థంతో మన పూర్వీకులు పెట్టినటువంటి ఆచారంగా మనకు ఉగాది రోజు ఇష్టదేవత దర్శనం కాగా నేను ఆ యొక్క షడ్రుచులైనటువంటి ఆ యొక్క ప్రసాదాన్ని స్వీకరించడం మనకు ఆనవాయితీగా వస్తుందన్నమాట. ఇలా ఉగాదిని పురస్కరించుకునేసి పంచాంగ శ్రవణాన్ని చేయాలన్నమాట. ఇందాక మనం చెప్పుకున్నటువంటి ఉగాది వైశిష్ట్యంలోనూ ముందుగా పంచాంగ పఠనాన్ని మనం శ్రవణాన్ని చేసి తదుపరి సంవత్సర ఫలితాల గురించి తెలుసుకుందాము. ఓం దేవీం వాచమదరయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతీం సానో మంద్రేశము జంధ్వానాధేనుర్వాగస్వానుపసుష్టుతైతు అజం ముహూర్తః శుభముహూర్తో అస్తు. స్వస్తిశ్రీ శార్వరీనామ సంవత్సరము, ఉత్తరాయణము, వసంత ఋతువు, చైత్రమాసము, శుక్లపక్షము, పాడ్యమి, బుధవారము, రేవతీ నక్షత్రము, బ్రహ్మయోగము, భవకరణము, దీన్నే పంచాంగ పఠనము అంటారు. ఈ యొక్క పంచాంగ పఠనాన్ని చేసినటువంటి పిదప ఇష్టదేవతా స్మరణాన్ని చేసి తదుపరి సంవత్సర ఫలితాన్ని తెలుసుకోవాల్సిందిగా ప్రార్థన. ఈ సంవత్సరము మనం గ్రహణాలని పరిశీలించుకుంటే కనుక మన యొక్క ప్రాంతంలో అంటే భారతదేశంలో కనపడేటువంటివి 2 గ్రహణాలు. ఒకటి ప్రచ్ఛాయ చంద్రగ్రహణము. శనివారం నాడు 6వ తారీఖు జూన్ నెల 2020న రాత్రి 12:54 ఈ యొక్క గ్రహణము మధ్యకాలం అవుతుంది. ఈ గ్రహణాన్ని మనం గుర్తించడం చాలా కష్టతరమైనటువంటి విషయం. కారణం ఏంటంటే కనుక చంద్రుడు కేవలం భూమి యొక్క ప్రచ్ఛాయలోకి మాత్రమే వెళ్తున్నాడు కాబట్టి భూమి యొక్క పూర్తి ఛాయలోకి వెళ్ళట్లేదు కాబట్టి అందుచేత ఈ యొక్క చంద్రగ్రహణాన్ని మానవ నేత్రంతో కనుగొనడం చాలా కష్టతరమైనటువంటి విషయం. కాబట్టి దీనిని అంత ఆ యొక్క చంద్రగ్రహ యొక్క ప్రభావాన్ని చూపెట్టదు కాబట్టి గ్రహణ నియమాలు ఏవి కూడాను ఈ యొక్క గ్రహణానికి పాటించాల్సినటువంటి అవసరం లేదన్నమాట. ఇక
రెండో గ్రహణాన్ని పరిశీలించుకుంటే కనుకను పాక్షిక సూర్యగ్రహణము స్వస్తిశ్రీ సార్వరీనామ సంవత్సరము జ్యేష్ఠ బహుళ అమావాస్య ఆదివారం 21వ తారీఖు జూన్ నెల 2020న మృగశిరా నక్షత్రము యందు చతుర్థ పాదమున ఆ యొక్క ఆద్రా నక్షత్రము ప్రథమ పాదమున సంచారమయ్యేటువంటి సమయంలో రాహుగ్రస్త పాక్షిక సూర్యగ్రహం అనేటువంటి సంభవిస్తున్నది. ఈ యొక్క సూర్యగ్రహణము సూర్యోదయం ఆ రోజు ఉదయము 5:43 సూర్యోదయం అవుతుంది. ఆ యొక్క గ్రహణ స్పర్శకాలము ఉదయం 10:14 సంభవిస్తున్నది. గ్రహణ మధ్యకాలము 11:55 సంభవిస్తున్నది. గ్రహణ మోక్షకాలము మధ్యాహ్నము 1:44 ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మోక్షకాలం సంభవిస్తుంది. ఆ యొక్క గ్రహణానికి ఆద్యంత పుణ్యకాలం అనేటువంటిది మధ్యాహ్నం 3:29 ఈ యొక్క గ్రహణము ఆద్యంత పుణ్యకాలానికి చేరుకుంటుంది అన్నమాట. ఈ గ్రహణము భారతదేశంతో పాటు ఆసియా, ఉత్తర ఆస్ట్రేలియా, పాకిస్తాన్, శ్రీలంక, ఆఫ్రికా మొదలైనటువంటి దేశాల్లో కూడాను కనబడుతుంది. చాలా ప్రాంతాల్లో కూడాను పాక్షికంగా కనబడుతుంది. కానీ ఆ యొక్క ఉత్తరాఖండ్లో మాత్రము సంపూర్ణమైనటువంటి సూర్యగ్రహణంగా ఈ యొక్క గ్రహణం అనేటువంటిది మనకు కనబడుతుందన్నమాట. ఈ యొక్క గ్రహణము మృగశిరా నక్షత్రం వారికి, చిత్తా నక్షత్రం వారికి, ధనిష్టా నక్షత్రం వారికి, ఆద్రా నక్షత్రం వారికి, స్వాతి నక్షత్రం వారికి, శతభిష నక్షత్రం వారికి ఈ యొక్క గ్రహణ దోషం అనేటువంటిది గోచరిస్తుంది. మిథున రాశి వారు కూడాను ఈ యొక్క గ్రహణాన్ని చూడకూడదు. గ్రహణమైనటువంటి తర్వాత గ్రహణ ప్రాయశ్చిత్తాలు కూడా తప్పనిసరిగా చేసుకోవాలి. ఇక నిత్య భోజనాలు, ప్రత్యాబ్దికాలు గ్రహణ మోక్షకాలమైనటువంటి తర్వాత యథావిధిగా జరుపుకోవచ్చు. పెద్దవాళ్ళు, వృద్ధులు, అలా నేను పిల్లలకు కూడాను మధ్యాహ్నం 1:30 తర్వాతను ఆ యొక్క గ్రహణ మోక్షకాలమైనటువంటి పిదప యథావిధిగా ఆ యొక్క అన్నపానాదులు అనేటువంటిది స్వీకరించవచ్చు. గురుగారు, ఈ శార్వరీనామ సంవత్సరంలో ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉంటాయి? ఈ యొక్క శార్వరీనామ సంవత్సరం మనం చూసుకుంటే కనుక బుధవారం నుంచి ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ యొక్క సంవత్సరానికి బుధుడు రాజు అవుతున్నాడన్నమాట. బుధుడు రాజు అయినప్పుడు ఏమవుతుందంటే కనుకను గాలి భయం అధికంగా ఉంటుంది. స్త్రీ పురుష మధ్య అన్యోన్యత అనేటువంటిది లోభిస్తుంది. మేఘాలు కొద్దిగా వర్షిస్తాయి. పంటలు మధ్యస్థంగా పండుతాయన్నమాట. అలా నేను బుధుడు నుంచి రెండో గ్రహమైనటువంటి చంద్రుడు ఈ యొక్క సంవత్సరానికి మంత్రివర్యత్వాన్ని వహిస్తున్నారన్నమాట. చంద్రుడు మంత్రి అయినప్పుడు మంచి వర్షాలు పడతాయి. అన్ని రకాల పంటలు బాగా పండుతాయి. ప్రజలు క్షేమంగా, ఆరోగ్యంగా, క్షుభిక్షంగా ఉంటారన్నమాట. ఇక మూడో అధిపతి, వీళ్ళని నవనాయకులు అంటారన్నమాట. ఆ యొక్క 9 నాయకుల యొక్క కలిగించేటువంటి ఫలితాలే మనకి సంవత్సర ఫలితాలుగా మనకి ఆ యొక్క జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. దాంట్లో మూడో నాయకుడైనటువంటి సేనాధిపతిగా ఈ సంవత్సరము సూర్యుడు రవి సేనాధిపతిని వహిస్తున్నాడన్నమాట. రవి సేనాధిపతిని వహించడం వల్ల రాజులకు పరస్పరం యుద్ధం వస్తుంది. మనకి ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుకను ప్రతిపక్షాలు, విపక్షాలు వాళ్ళు దారులు చేసుకోవడము, అలానేను ఆ యొక్క పక్క దేశపు వాళ్ళు కూడాను మన మీదను ఆ యొక్క యుద్ధ ప్రాతిపర్య చర్యలు కూడాను మనం చేపట్టడం అనేటువంటిది మనకు కనబడుతుందన్నమాట. అలా సేనాధిపతి రాజు అయినప్పుడు, ఆ యొక్క రవి అయినప్పుడు పరస్పరం రాజుల మధ్య యుద్ధాలు జరుగుతాయి. అలానేను జబ్బులు, వాయుపీడ అనేటువంటిది కలుగుతుంది. కొద్దిపాటి వర్షం కురుస్తుంది. ఎరుపు రంగు ధాన్యాలు సమృద్ధిగా పండుతాయన్నమాట. ఇక నాలుగో యొక్క నాయకుడైనటువంటి సైన్యాధిపతి, సైన్యాధిపతి బృహస్పతి అయినప్పుడు బృహస్పతి సస్యాధిపతిగా మనకు కనబడుతున్నారన్నమాట. బృహస్పతి సస్యాధిపతి అయినప్పుడు యవలు, గోధుమలు, శనగలు పూర్ణంగా పండుతాయి. పసుపు రంగు గల నేల చక్కగా ఫలిస్తుంది. తదుపరి 5వ యొక్క నాయకుడు ధాన్యాధిపతి. ఈ యొక్క ధాన్యాధిపతి ఈ సంవత్సరానికి కుజుడు అవుతున్నాడన్నమాట. కుజుడు ధాన్యాధిపతి అయినప్పుడు ఆ యొక్క తృణధాన్యాలు అనేటువంటిది బాగా ఫలిస్తాయి. ఎర్రటి నేల చక్కగా పండుతుందన్నమాట. ఇక 6వ నాయకుడైనటువంటి అర్ఘ్యాధిపతి, అర్ఘ్యాధిపతి కూడా ఈ యొక్క సంవత్సరము సూర్యుడే అవుతున్నాడు. కాబట్టి సూర్యుడు అర్ఘ్యాధిపతి అయినప్పుడు ఆ యొక్క స్వల్ప వృష్టి కలుగుతుంది. ప్రజలు ఆకలి బాధలతో ఇబ్బంది పడతారు. రాజులు కలహాలకు తోవ తీస్తారన్నమాట. అలానేను ఇక 7వ అధిపతి అయినటువంటి మేఘాధిపతి మరలా రవి వహిస్తున్నారు. రవి మేఘాధిపతి అయినప్పుడు మేఘాధిపతి రవి పంటలు స్వల్పంగా పండేట్టుగా అనుగ్రహిస్తారన్నమాట. భయం కలుగుతుంది. అలానేను
ఖండవరమైనటువంటి ఎర్ర ధాన్యాలు ఏవైతే ఉన్నాయో అవి అధికంగా పండుతాయన్నమాట. ఇక ఎనిమిదో నాయకుడైనటువంటి శని, ఆయన రసాధిపతిగా వహిస్తున్నారన్నమాట. రసాధిపతి శని అయినప్పుడు నెయ్యి, నూనె, బెల్లము, తేనె మొదలైనటువంటి రసాలన్నీ కూడాను గిట్టుబాటు ధరలకు లభించక కొంచెం ప్రజలు కష్టపడతారన్నమాట. ఇక తొమ్మిదో నాయకుడు, నవనాయకుల్లో తొమ్మిదో నాయకుడైనటువంటి నీరసాధిపతి బృహస్పతి అవడం వల్ల ఆ యొక్క రత్నములు, బంగారము, ధాన్యము, దూది, తోలు, పువ్వులు, మంచి గంధము మొదలైనటువంటి వృద్ధికరమైనటువంటి వస్తువులన్నీ కూడాను ఆ యొక్క అధిక ధరల్లోనూ మనకు లభిస్తాయన్నమాట. అలా నేను మనం ఇప్పుడు ఈ కాలంలో చూస్తూ ఉన్నాము, బంగారం ఆకాశాన్ని అంటుతుందన్నమాట. అలా ఈ యొక్క బృహస్పతి నీరసాధిపతి అవడం వల్లను బంగారం మొదలైనటువంటి ఆ యొక్క రత్నాలు మొదలైనటువంటివన్నీ కూడాను అధిక ధరలకు చేరుకుంటాయి. బ్రాహ్మణులు సుఖవంతులై జీవిస్తారన్నమాట. ఇక ఉపనాయకులని పిలువబడేటువంటి పురోహితుడు వృషభరాశి వారాధిపతిగా నిలుస్తున్నాడు. పరీక్షాకుడు కన్యారాశి యందు సంక్రమించినటువంటి వాడి వారాధిపతిగా నిలుస్తూ ఉన్నాడన్నమాట. ముందుగా మన యొక్క సంవత్సర ఫలితాల్లో గమనించుకుంటే కనుక ముందుగా మనం గ్రహ సంచారాల గురించి తెలుసుకోవాలి. దీర్ఘకాలిక గ్రహ సంచారాలు అనేటువంటిది మనం తెలుసుకోవాలి. దీర్ఘకాలిక గ్రహ సంచారం అంటే కనుకను సంవత్సరంలో కూడాను ఒక్కసారిగా మారేటువంటి గ్రహాలు ఏవయ్యా అంటే కనుకను బృహస్పతి, శని, రాహు, కేతులు, వీళ్ళని దీర్ఘకాలిక సంచార గ్రహాలుగా మనకి జ్యోతిష శాస్త్రం చెప్తుందన్నమాట. ఎందుకంటే కనుకను శని 2.5 సంవత్సరాలకు ఒకసారి తన యొక్క పయనాన్ని గమనిస్తారు. అలానే బృహస్పతి 12 నెలలు అంటే సంవత్సరానికి ఒకసారి తన యొక్క సంచారాన్ని మార్చుకుంటారన్నమాట. రాహు, కేతు ఈ యొక్క ఇరువురు గ్రహాలు కూడాను 1.5 సంవత్సరాల పాటు తన యొక్క గమనాన్ని సాగించుకునేసి తన యొక్క సంచారాన్ని మార్చుకుంటారు. కాబట్టి ఈ యొక్క 4 గ్రహాలని కూడాను దీర్ఘకాలిక సంచార గ్రహాలుగా మనం పిలుచుకుంటాం అన్నమాట. వీరి యొక్క సంచార ఫలితాలని మనం యొక్క సంవత్సర ఫలితాలుగా మనం తెలుసుకుంటూ ఉంటాము. ఈ యొక్క సంవత్సరము జనవరి 24వ తారీఖు నుండి శని తన యొక్క సంచారాన్ని మార్చి తన స్వస్థానమైనటువంటి మకర రాశి యందు సంచారం అవడం వల్ల దీనివల్ల వృశ్చిక రాశి వారికి ఉన్నటువంటి ఏలినాటి శని పోయి కుంభరాశి వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుందన్నమాట. వృషభ రాశి వారికి అష్టమ శని ప్రభావం తగ్గుముఖం బట్టి మిథున రాశి వారికి అష్టమ శని ప్రభావం అధికమవుతుందన్నమాట. అలా నేను కన్యారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం తగ్గి తులారాశి వారికి అర్ధాష్టమ శని ప్రభావం ప్రారంభమవుతుందన్నమాట. మరి శని దుష్ఫలితాలనే కలగజేస్తాడంటే కనుకను మంచి ఫలితాలను కూడా కలగజేస్తాడన్నమాట. శని ఎంత అయితే పీడను కలగజేస్తాడో అంతే శుభాలను చేకూరుస్తాడన్నమాట. అలాంటి శుభ ఫలితాలు అందుకునేటువంటి రాశులు ఏమిటయ్యాయో ఈ యొక్క సంవత్సరం అంటే కనుకను మీనరాశి, వృష్టిక రాశి, సింహరాశి వారు ఈ యొక్క 3 రాశుల వారు కూడాను శని కలిగించేటువంటి సంపూర్ణమైనటువంటి శుభ ఫలితాలను అందుకోబోతున్నారన్నమాట. ఇక మనం 2వ గ్రహమైనటువంటి బృహస్పతి గ్రహం యొక్క సంచారాన్ని చూసుకుంటే కనుక గురుగ్రహ సంచారాన్ని పరిశీలిస్తే 2019 నవంబర్లో తన సంచారాన్ని మార్చుకున్నటువంటి బృహస్పతి మార్చి 30 తారీఖు 2020న అతిచారమున అంటే తన యొక్క కాలపరిమితి ముందుగానేను తన యొక్క సంచారాన్ని మార్చుకుంటున్నారు బృహస్పతి. మకర రాశిలోకి తన యొక్క సంచారాన్ని మార్చుకోబోతున్నారన్నమాట. ఇక రాహుకేతుల యొక్క సంచారాన్ని గమనిస్తే కనుక 21 సెప్టెంబర్ 2020న తన ఉచ్చక్షేత్రమైనటువంటిగా చెప్పుకోబడినటువంటి వృషభ రాశిలోకి రాహు, వృష్టిక రాశిలోకి కేతువు మారబోతున్నారన్నమాట. ఈ స్థానాలు వీరికి ఉచ్చస్థానాలుగా మనకి జ్యోతిష్య శాస్త్రం చెప్తుంది. వీరు ఉచ్చస్థానంలోకి మారడం వల్ల వీరు సకల శుభాలను కూడా ఈ యొక్క సంవత్సరం మనకి చేకూరుస్తారన్నమాట. అలా నేను కొన్ని పెనుపాలను పూర్వ కూడాను ఈ యొక్క ప్రపంచానికి రాహుకేతులు అందజేస్తున్నారు. ముఖ్య విషయాల్లోనూ మనం యొక్క సంచరిస్తుంటే కనుకను ముఖ్యంగా మనం గమనిస్తే కనుక ఈ యొక్క రాహుకేతుల యొక్క మార్పుల వల్ల 2017 తర్వాత మళ్ళా ఈ యొక్క 2020లోను వీరి యొక్క సంచారం వల్ల కాలసర్పయోగం అనేటువంటిది మనకి జ్యోతిష్య శాస్త్రంలో కనపడుతుందన్నమాట. ఈ యొక్క కాలసర్పదోషం వల్లను ఈ యొక్క రాష్ట్రానికి అలా నేను రాజుకు కూడాను హాని కలిగేటువంటి సూచనలు కనపడుతున్నాయి. ప్రభుత్వంలో ఇబ్బందులు, ఇక జనాలపై కలిగేటువంటి ప్రభావాలు, ఆర్థిక సంక్షోభము, దేవాలయ విషయాల్లోనూ ఇబ్బందులు,
అలా నేను ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణాలు జరుగుతాయి, ఆందోళనలు అలానే యుద్ధ వాతావరణం కూడాను నెలకొంటుంది, నిత్యావసర వస్తువులు కూడాను ధరలు పెరుగుతాయి, బంగారము ధరము ఆకాశం అంటుతుంది. అలా నేను మొత్తంగా చూసుకుంటే కనుక ఈ యొక్క రాహుకేతువులు ఉచ్చస్థానంలో ఉన్నారు కాబట్టి ఆ యొక్క రాజు కలిగించేటువంటి ప్రభావాలే తప్ప ఇంకా ఏ యొక్క ప్రభావాలు కూడా దుష్ఫలితాలు కలిగించకుండా సకల శుభాలు కూడాను కలగజేస్తారన్నమాట. 25 మార్చి 2020 బుధవారము రేవతీ నక్షత్రమున స్వస్తిశ్రీ శార్వరీనామ సంవత్సర ఉగాది ప్రారంభమవుతుందన్నమాట. ఈ సంవత్సరానికి బుధుడు రాజు అవ్వడం వల్లను తన యొక్క స్వనక్షత్రమైనటువంటి రేవతీ నక్షత్రంలో ఈ యొక్క ఉగాది ప్రారంభమవడం వల్ల బుధుడు ఈ యొక్క సంవత్సరం పాటు కూడాను సకల శుభాలను కూడాను చేకూరుస్తారన్నమాట. శ్రీ శార్వరీనామ సంవత్సరము 25 మార్చి 2020 నుంచి ప్రారంభమయ్యి 12 ఏప్రిల్ 2021 ముగిస్తుందన్నమాట. శ్రీ శార్వరీనామ సంవత్సరానికి నాయకులు ఉపనాయకులు ఇందాక మనం చెప్పుకుందాము, వారి యొక్క ప్రభావాల వల్ల ఈ యొక్క సంవత్సరం కూడాను ఎలాంటి ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ శార్వరీనామ సంవత్సర ఫలితాలు 60 తెలుగు సంవత్సరాల్లోనూ 34వ సంవత్సరమైనటువంటిది శ్రీ శార్వరీనామ సంవత్సరం అన్నమాట. ఈ యొక్క సంవత్సరానికి అధిపతి కుజుడు. శ్రీ శార్వరీనామ సంవత్సరంలోనూ ప్రపంచమంతా ధనధాన్యములకు కొరత ఏర్పడుతుంది, ఆహార ధాన్యాలు ధరలు అందుబాటులో ఉండక ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడతారు, అకాల వర్షాలు ఉంటాయి, సమాజానికి రోగపీడ కలుగుతుంది, ప్రభుత్వాల మధ్య తీవ్ర కలహాలు ఏర్పడతాయి, ప్రజాహాని సంభవిస్తుంది, ముఖ్యంగా పశ్చిమ దేశాల యందు ప్రజా సంక్షోభం ఏర్పడుతుంది, తూర్పు దేశాలు మాత్రము సుభిక్షంగా సంతోషంగా జీవిస్తారు. శ్రీ శార్వరీనామ సంవత్సరంలోనూ శుక్రమోఢ్యము 28 మే 2020 నుంచి 9 జూన్ 2020 వరకు కూడాను ఈ యొక్క శుక్రమోఢ్యకాలం ఉందన్నమాట. మళ్ళీ తిరిగి 1 ఫిబ్రవరి 2021 ప్రారంభమయ్యి సంవత్సరాంతం వరకు కూడాను, అంటే మరలా ఉగాది వచ్చేంత వరకు కూడాను శుక్రమోఢ్యం అనేటువంటిది ఈ యొక్క సంవత్సరం మనకు కనపడుతుంది. శ్రీ శార్వరీనామ సంవత్సరంలోనూ గురుమోఢ్యాన్ని మనం గమనించుకుంటే కనుకను 14 జనవరి 2021 నుండి ప్రారంభమయ్యి 13 ఫిబ్రవరి 2021 వరకు కూడాను ఈ యొక్క గురుమోఢ్యకాలం అనేటువంటిది మనకు కనబడుతుందన్నమాట. శ్రీ శార్వరీనామ సంవత్సరంలో వాస్తు కర్తరీకాలం అని చెప్పేసి మనం చెప్పుకుంటూ ఉంటాము. ఈ యొక్క కర్తరీకాలము 4వ తారీఖు 2020 నుండి 10వ తారీఖు మే 2020 వరకు కూడాను డోలు కర్తరి అనేటువంటిది కనబడుతున్నది. 11 మే 2020 నుండి 29 మే 2020 వరకు కూడాను నిజకర్తరి అని చెప్పేసి 2 కర్తరులు కూడాను ఈ యొక్క సంవత్సర కాలంలో మనకు కనబడుతూ ఉన్నాయన్నమాట. శ్రీ శార్వరీనామ సంవత్సరంలో కూడాను మకర సంక్రాంతి కాల నిర్ణయం ఎప్పుడు జరగబడిందంటే 14 జనవరి 2021 ఉదయం 8:05 రవిగ్రహం మకర రాశిలోకి ప్రవేశించుతారు కాబట్టి ఈ సమయం నుండి ఉత్తరాయణ పుణ్యకాలము ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర సంక్రాంతి పురుషుడి యొక్క నామము మందనామకుడిగా నిర్ణయించబడిందన్నమాట జ్యోతిష్యశాస్త్రంలో. సంక్రాంతి పురుషుడు వల్ల సమాజంలో ఆర్థిక సంక్షోభాలు కలుగుతాయి, అలానే అధికమైనటువంటి దుఃఖములు కూడాను ప్రజలు ఆ యొక్క కలగజేసుకుంటూ ఉంటారన్నమాట. సరే, ఇక ఈ సంవత్సరంలో శ్రీ శార్వరీనామ సంవత్సరంలోనూ పుష్కరాలు వచ్చేటువంటి నది ఏదయ్యా అంటే కనుకను తుంగభద్రా నదికి ఈ యొక్క సంవత్సరంలోనూ 20 నవంబర్ 2020 ఉదయం 6:26 గురుగ్రహము మకర రాశిలోకి ప్రవేశించడం ద్వారా పవిత్ర తుంగభద్రా నదికి పుష్కర ప్రారంభాలు అవుతాయన్నమాట. కావున ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పుష్కర స్నానాన్ని చేసి గ్రహ బాధలకు దూరం అవ్వాలని చెప్పేసి మనసారా ఆశీర్వదిస్తున్నాను. గురుగారు, ఇప్పుడు దేశంలో ఎక్కడ కూడా మనకి కరోనా అనేది చాలా భయంకరంగా ప్రబలుతున్న వ్యాధి. ఇప్పుడు ఈ సంవత్సరంలో కూడా కరోనా ప్రభావం ఎలా ఉంటుంది, ఇలాంటి వ్యాధులు ఇంకేమైనా వచ్చే అవకాశం ఏమైనా ఉందా? చక్కటి ప్రశ్న అడిగారు. ఈ సంవత్సరంలోనూ మనకి కరోనా వ్యాధి రావడానికి అత్యంత ముఖ్య కారణం ఏమైందంటే కనుకను శనీశ్వరుడు తన యొక్క స్వస్థానమైనటువంటి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు అక్కడ యముడు ఉంటాడన్నమాట. దాన్ని యమస్థానము అంటారన్నమాట. యమస్థానం ఉండడం వల్ల ఖచ్చితంగా విపత్తులు ఏర్పడతాయన్నమాట. ఆ విపత్తులు అనేటువంటిది ఏంటంటే కనుక
ఫైనాన్షియల్ పరంగమైనటువంటి విపత్తులు అలానేను అంటువ్యాధులు రావడం అనేటువంటిది జరుగుతుందని చెప్పేసి మనకి జ్యోతిష్య శాస్త్రంలో కనబడుతున్నాయి. అలానేను అంటువ్యాధుల వల్ల జనహాని కూడాను జరుగుతుందని చెప్పేసి జ్యోతిష్య శాస్త్రంలో మనకు తెలుస్తుంది. దాని కారణమే యొక్క అంటువ్యాధిలో మొదటైనటువంటిది కరోనా. అలా మరణాలు జరగడము ఖచ్చితంగా జరుగుతుంది. కరోనా దీనివలనే వ్యాపించడుందని చెప్పేసి కూడాను మనకి జ్యోతిష్య శాస్త్రం ద్వారా మనకు తెలుస్తుందన్నమాట. సూటిగా చెప్పాలంటే కనుక మన భారతదేశానికి వచ్చినటువంటి ఇబ్బంది ప్రస్తుతానికి ఏమీ లేదు. కానీ మన యొక్క భారతదేశంలోనూ నవంబర్ మరియు డిసెంబర్ కాలంలో కూడాను పెద్ద విపత్తులు ఉపద్రవాలు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. ఎందుకంటే గురుగ్రహము నీచలోకి వెళ్ళిపోవడం ద్వారా శని కూడాను ఆ యొక్క మృత్యుస్థానంలో ఉండడం ద్వారా నవంబర్ 20 నుండి ఆ యొక్క డిసెంబర్ అంత్యకాలం వరకు కూడాను ఆ యొక్క రెండు గ్రహాల యొక్క అనుగ్రహం మన యొక్క మీద లేకపోవడం వల్లను ఆ యొక్క అంటువ్యాధులు అలానేను పెద్ద ఆర్థిక సంక్షోభము భూకంపాలు అలానేను ఉగ్రవాద దాడులు రోగాలు వీటి వల్ల మనం అనేక సమస్యలు భారతదేశం ఎదుర్కోవాల్సి వస్తుంది. కావున ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహ సంచారం వల్ల భారతదేశానికి కానీ మన యొక్క తెలుగు రాష్ట్రాలకు కానీ వచ్చినటువంటి అపాయం ఏలిదేరు ఎవరు కూడాను భయానికి గురి అవ్వకండి. మీ యొక్క ఇష్టదేవత ఆరాధన చేయడం ద్వారా ఆ యొక్క శనేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడాను సంపూర్ణంగా ఉంటుంది.